హలో ఫ్రెండ్స్, ఐ వెల్కమ్ యూ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను డిస్కషన్ చేసేది ఏంటిది అని అంటే, మనకి పీజీసీఐఎల్ నుంచి అంటే పవర్ గ్రిడ్ నుంచి అయితే మనకి అప్రెంటిషిప్కి రిజల్ట్స్ అయితే వచ్చాయన్నమాట. సో అప్రెంటిషిప్ మెరిట్ లిస్ట్ అయితే వచ్చింది. సో దీన్ని నేను ఇప్పుడు మీతో డిస్కషన్ చేయడానికి ట్రై చేస్తున్నాను అనమాట. ఓకేనా? సో ఫ్రెండ్స్, ఇప్పుడు ఎవరెవరికి వచ్చింది, ఏంటి అసలు విషయము అనేది అయితే పూర్తిగా ఇప్పుడు మనము ఈ వీడియోలో అయితే చూసేసుకుందాము. ఇక్కడ చూసుకున్నట్లయితే నేను గూగుల్లో అయితే డైరెక్ట్ ఇలా అయితే టైప్ చేశాను. టైప్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా అయితే పేజ్ ఓపెన్ అవుతుంది కదా. సో పేజ్ ఓపెన్ అయ్యే ముందు మీరు ఇక్కడ 3 లైన్స్ని క్లిక్ చేయండి. సో 3 లైన్స్ని క్లిక్ చేసిన వెంటనే మీరు డెస్క్టాప్ సైట్ని అయితే యాక్టివేట్ చేసుకోండి. సో ఇలా యాక్టివేట్ చేసుకున్నాక మనకి ఫిక్స్డ్ పేజ్ అయితే కనిపిస్తుంది అనమాట. సో ఇలా కనిపించినాక మీరు ఇలా స్క్రోల్ అప్ చేస్తూ ఉండండి. స్క్రోల్ అప్ చేస్తూ ఉంటే మనకి ఇక్కడ ఓపెనింగ్స్, రిక్రూట్మెంట్ ఆఫ్ డిప్లొమా, అప్రెంటిషిప్ ఎంగేజ్మెంట్ అండ్ ఎంగేజ్మెంట్ ఆఫ్ అప్రెంటిస్ అనే ఉంది కదా. సో దీంట్లో మీరు ఈ అప్రెంటిషిప్ ఎంగేజ్మెంట్ని క్లిక్ చేసినా పర్వాలేదు, ఎంగేజ్మెంట్ ఆఫ్ అప్రెంటిస్ని క్లిక్ చేసినా పర్వాలేదు అనమాట. ఓకేనా? సో ఇలా నేను ఫస్ట్ సైట్ని అయితే క్లిక్ చేస్తున్నాను. ఈ లింక్ని క్లిక్ చేశాక మనకి ఇక్కడ ప్రొవైడ్ చేస్తారనమాట. సో ఈ పేజ్లో మనం చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్, మళ్ళీ ఇప్పుడు మీరు ఏం చేయాలి, ఒకసారి 3 డాట్స్ని క్లిక్ చేసి మనకి డెస్క్రిప్ సైట్లో ఉందా లేదా చెక్ చేసుకోవాలి. లేకుంటే మళ్ళీ మనము డెస్క్రిప్ సైట్ అయితే యాక్టివేట్ చేసుకోవాలి. సో యాక్టివేట్ చేసుకోగానే మనకి ఈ విధంగా అయితే వస్తుందన్నమాట. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్, ఇప్పుడు మనకి ఏమంటున్నారు, సో కార్పొరేట్ సెంటర్ గురుగ్రామ్ నుంచి ఇది హర్యానా అనమాట. సో దీంట్లో మనకి ఆల్రెడీ అప్లై అయితే చేసేసే టైం అయితే అయిపోయింది. ఇక్కడ మనకి ఏమంటున్నారు, షార్ట్ లిస్ట్ క్యాండిడేట్స్ ఫర్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే వచ్చిందనమాట. ఓకేనా? సో దీన్ని మీరు క్లిక్ చేసి చూసుకున్నట్లయితే మీ పేరు ఉంటే దాంట్లో అయితే మీరు చూసేసుకోవచ్చు అనమాట. జనరల్గా మీరు అక్కడ అప్లై చేస్తుంటే మాత్రం దీన్ని క్లిక్ చేసి డౌన్లోడ్ చేసి చూడండి. లేదంటే నార్త్ రీజియన్ 1 ఫరీదాబాద్ ఉంది కదా. సో ఈ ఫరీదాబాద్ ఎక్కడ వస్తుంది మనకి, ఢిల్లీ, హర్యానా, రాజస్థాన్, ఉత్తర్, ఇది సెంటర్స్లో అనమాట. ఇక్కడ మనము స్టేట్స్లో, ఈ స్టేట్స్లో మనకి వేకెన్సీస్ అయితే వచ్చాయి. దీంట్లో మీరు అప్లై చేస్తుంటే ఇక్కడ ఈ లింక్ని క్లిక్ చేసి మీరైతే డౌన్లోడ్ చేసుకొని చూసుకోవచ్చు అనమాట మీ రిజల్ట్. అంతేకాకుండా నార్త్ రీజియన్ అయితే వచ్చింది, నార్త్ రీజియన్ రాలేదు. ఇలా మనం చూసుకున్నట్లయితే ఇంకా ఈస్ట్ రీజియన్ అయితే వచ్చిందనమాట. ఓకేనా? సో ఇప్పుడు ఆల్రెడీ 2 అండ్ ఇదొకటి, టోటల్గా 3 రీజన్స్ వచ్చాయి. ఇంకా ఇలాగే చూసుకున్నట్లయితే మనకి ఇంకేమైనా రీజన్స్ వచ్చినాయి అంటే ఇంకేమీ రాలేదు. ఓకే? సో ఇంకా మనకి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అండ్ కర్ణాటక, తమిళనాడు ఇవేవి రాలేదన్నమాట. వచ్చినప్పుడు మళ్ళీ మీరు ఇలా అప్డేట్ అయితే చూసుకోవచ్చు, లేదంటే నేను కూడా అప్డేట్ అయితే చేస్తాను. సో ఫ్రెండ్స్, ఇంతే అనమాట ఈ వీడియోలో మనం డిస్కషన్ చేసేది. ఒకవేళ మీకు ఏదైనా పీడిఎఫ్ ఓపెన్ చేసి చూపించమనంటే నేను ఈస్ట్ రీజియన్ కానీ మీ ఇష్టం ఏదైనా కావచ్చు, జస్ట్ ఇప్పుడు ఇది ఏదైనా పర్వాలేదు. సో ఓకే, నేను ఫస్ట్ వన్నే ఓపెన్ చేస్తాను. ఇప్పుడు ఈ లిస్ట్ చూడటానికి నేను ఫస్ట్ వన్ అయితే ఓపెన్ చేస్తాను అనమాట. సో ఓపెన్ చేయగానే మనకి ఈ విధంగా పీడిఎఫ్ అయితే వచ్చేస్తుంది. సో పీడిఎఫ్ వచ్చిన తర్వాత మీరు ఏం చేస్తారు, ఇలా డౌన్ క్లిక్ డౌన్ చేసుకుంటూ పోతే, ఐ మీన్ స్క్రోల్ డౌన్ చేసుకుంటూ పోతే మీకు ఈ విధంగా అయితే ఉంటుంది. అండ్ మీకు ఇక్కడ ఏమంటున్నారు, ఇక్కడ ట్రేడ్ అయితే ఇన్ఫామ్ చేస్తున్నారు, ఆ తర్వాత డీవీ డేట్ అయితే ఇచ్చేసారనమాట, ఇంకా రిజిస్ట్రేషన్ ఐడి అండ్ క్యాండిడేట్ నేమ్ అయితే ప్రొవైడ్ చేశారు. ఈ డీవీ డేట్లు అయితే కొన్ని అయిపోయి ఉన్నాయి, ఇంకా కొన్ని అయితే ఉన్నాయన్నమాట. సో ఇక్కడ చూసుకోండి మనకి 28/8 కొన్ని అయితే అయిపోయాయి. సో వాళ్ళ పేర్లు అనమాట. ఇంకా రిమైనింగ్ 5th, ఈ మంత్ 5th అంటే మంగళవారం రోజు అయితే ఉందన్నమాట. సో ఇంకా ఉన్నారు. సో అండ్ ఈ డీటెయిల్స్ నాకు ఆల్రెడీ తెలుసు, బట్ నేను బిజీలో ఉండి చేయలేకపోయా. అండ్ మీరు కూడా ఎవరు కామెంట్ చేయలేదు కాబట్టి నేను, ఐ మీన్ నేను ఇలా కూడా ఆలోచించా ఎవరైనా అప్లై చేయలేదేమో అని. సో ఇంకా డేట్ ఉంది, మీరైతే చూసుకోండి మీకు ఏ రీజన్లో అప్లై చేశారనేది. సో ఈ విధంగా అయితే మీరు చూసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా? ఈ వీడియోలో నేను ఇప్పుడు డిస్కషన్ చేసేది ఇంతే అనమాట. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అండ్ ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే మాత్రం మీ ఫ్రెండ్స్లకు అయితే షేర్ చేయండి. అండ్ మీరు ఒక లైక్ అయితే చేయండి. లైక్ చేయడం వల్ల మీకు ఏది పోదు. సో మీ ఇలాంటి ఫ్రెండ్స్లకు అయితే మనం రీచ్ అవ్వచ్చు అనమాట. సో అండ్ ఇప్పటివరకు ఎవరు సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్. సీ యూ ఇన్ నెక్స్ట్ అప్డేటెడ్ నోటిఫికేషన్ వీడియోస్ అండ్ క్లాసెస్ వీడియోస్. థ్యాంక్ యూ ఆల్.